హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు జయపాలా ఛానల్ ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కండక్ట్ చేసే కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అప్డేట్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నాను మరి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసేది మనకు ఈ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ పీజేటీఎస్ఈ డాట్ ఈడ్యూ డాట్ ఐఎన్ అఫీషియల్ వెబ్సైట్లో మనం ఇక్కడ చెక్ చేసుకుంటే చాలా సర్కులర్స్ అయితే వచ్చేసాయి ఇక్కడ మనం చెక్ చేసుకుంటే కనుక ఏమేమి సర్కులర్స్ వస్తా చేయాలి చెక్ చేద్దాం సో ఆన్లైన్ అప్లికేషన్ వేరియస్ యూజీ కోర్సెస్ అని చెప్పేసి అదేవిధంగా యూజీ కోర్సెస్ పీజీ పీజే టీఎస్ఈ ఎంపీసీ వాళ్ళకి సంబంధించి బైపీసీ వాళ్ళకి సంబంధించినటువంటి టూ లింక్స్ సపరేట్కి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎంపీసీ వాళ్ళది బైపీసీ వాళ్ళేది అయితే దీంతోపాటు ఇంకొక కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది యూజీ కోర్సెస్కి సంబంధించి ఎన్ఆర్ఐ కోర్ట అంటే స్పాన్సర్ కోర్టకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది టోటల్గా మనకు త్రీ సర్క్యులర్స్ అయితే రిలీజ్ చేశారు సో ఫస్ట్ బైపీసీ వాళ్ళ సర్క్యులర్ కనుక ఓపెన్ చేసినట్లయితే సో దీనికి సంబంధించినటువంటి అడ్రస్ యూజీ డాట్ పీజేటీఎస్ఈ డాట్ ఐఎన్ ఇక్కడ క్లియర్గా మనకు రాసి కూడా ఉంటుంది అప్లికేషన్ కంబైన్ కౌన్సిలింగ్ వేరియస్ యూజీ కోర్సెస్ ఆఫ్ ది పిజేటిఎస్ఈ పిఎన్ఆర్ టీబియూ అండ్ శ్రీకొండ లక్ష్మణ్ ఆర్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి బైపీసీకి సంబంధించిన లింక్ అనమాట సో ఇది బైపీసీకి సంబంధించిన లింకు ఒకసారి డేట్స్ కనుక చెక్ చేసుకుంటే మనకు అప్లికేషన్స్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్త్ అంటే ఇవాళ నుంచి మనకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కాకపోతే నేను ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ ట్వంటీ నైన్త్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అయితే మనకు డేట్స్ అయితే ఇచ్చారు ఈ ట్వంటీ ఫైవ్ డేస్లో ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకుంటే సీట్ వస్తుందని కాదు అప్లై చేసుకున్న తర్వాత మెరిట్ లిస్ట్ తీస్తే దానికి సంబంధించిన ఆప్షన్స్ వేరే ఆ కౌన్సిలింగ్ వేరేలాగా ఉంటుంది కేవలం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికే మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మనకు ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ చేస్తే ట్వంటీ ఫస్ట్ వరకు కూడా డేట్ అనేది ఉంది మరి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలి ఏమైనా సర్టిఫికేట్స్ కావాలి అనేది అనిపించ స్పెషల్గా వీడియో చేస్తాను సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ప్రొఫెసర్ జయశంకర్ బైపీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ వేరే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్కి సంబంధించిన ఎంపీసీ నోటిఫికేషన్ వేరే ఇది బైపీసీకి సంబంధించి మరి దీంట్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి బైపీసీ వాళ్ళకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు బీఎస్సీ ఆన్స్ అగ్రికల్చర్ బిఎస్సి ఆన్స్ కమ్యూనిటీ సైన్స్ వెటనరీ సైన్స్ నెక్స్ట్ ఫిషరీ సైన్స్ బీఎస్సీ ఆన్స్ సో ఆర్టికల్చర్ సో ఆర్టికల్చర్లో మనకు బిఎస్సి ఆన్ ఆర్టికల్చర్ వేరే ఉంటుంది ఆన్స్ కమ్యూనికేషన్ కమ్యూనిటీ వేరే ఉంటుంది ఆన్స్ అగ్రికల్చర్ వేరే ఉంటుంది టోటల్గా దీంట్లో అందుబాటులో ఉన్నటువంటి కోర్సెస్ ఓన్లీ ఫైవే ఇవి బైపీసీ వాళ్ళకు సంబంధించినవి మరి ఎంపీసీ వాళ్ళది కూడా ఓపెన్ చేద్దాం ఎంపీసీకి సంబంధించి ఏ విధంగా ఉంది ఎంపీసీ వాళ్ళకి సంబంధించినటువంటి డేట్ కూడా సేమే ఉంది ఆల్మోస్ట్ మనకు ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ నైన్టీన్త్ వరకు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మరి దీంట్లో ఉన్నటువంటి ఈ కోర్సెస్ ఏంటంటే బీటెక్ అగ్రికల్చర్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ బీఎస్సి కమ్యూనిటీ సైన్స్ సో ఓన్లీ ఇది బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అయితే తెలంగాణలో కేవలం ఇది ఎంపీసీ వాళ్ళకి ఆఫర్ చేస్తున్నారు బైపీసీలో అయితే మనకు ఎక్కడ కూడా మనకు ఫుడ్ టెక్నాలజీ లేదు కాబట్టి ఏదైతే ష్యూ చేసుకోండి మొత్తం అయితే బైపీసీకి సంబంధించి ఎంపీపీసీకి ఎంపీసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో మీరు ఇక్కడ ఎంపీసీ కనుక చెక్ చేసుకుంటే బీటెక్ అగ్రికల్చర్ బీటెక్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ వీటికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అండ్ ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉంది ఇంకొక నోటిఫికేషన్ ఏంటంటే మనకు పేమెంట్కి సంబంధించినటువంటి సర్కులర్ అనమాట ఇది సో ఒకసారి ప్రాస్పెక్టివ్ ఓపెన్ చేస్తారు ప్రాస్పెక్టివ్ ఓపెన్ చేస్తే మనకు ఎన్ఆర్ఐ ఈ స్పాన్సర్ కోట అని చెప్పేసి ఉంటుంది దీంట్లో మనకు అప్లికేషన్స్ దీని కూడా అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి అనేది కనుక ఒకసారి మనం చెక్ చేసుకుంటే సో ఇక్కడ ఈ అప్లికేషన్స్ కూడా మనకు ఇక్కడ డేట్స్ అయితే ఎప్పటి నుంచి ఇచ్చారు అంటే మనకు ప్రాస్పెక్టివ్ అప్లికేషన్స్ కమింగ్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్త్ అని చెప్పేసి ఉంది వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు బీసీ అగ్రికల్చర్లో టెన్ సిట్స్ కమ్యూనిటీలో ఫోర్ సిట్స్ వీ ఎన్ఆర్ఐ కోటకు సంబంధించి సో దానికి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ సో ఎన్ఆర్ఐ కోట్ అంటే మనకు అవసరం ఏం లేదు కానీ ఒకసారి బైపీసీకి సంబంధించిన ప్రాస్పెక్ట్ ఓపెన్ చేద్దాం ఎందుకంటే చాలా మంది అన్న బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడు బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడు అంటున్నారు దీంట్లో టోటల్గా త్రీ యూనివర్సిటీస్ ఒకటి వచ్చేసి జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ పివి నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈ త్రీ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీల లిస్టు అదేవిధంగా ఇక్కడ సీట్లకు సంబంధించిన లిస్టు కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి సో దీంట్లో టోటల్గా అగ్రికల్చర్లో సిక్స్ కాలేజెస్ ఉన్నాయి నెక్స్ట్ కమ్యూనిటీ సైన్స్లో ఓన్లీ ఒకే ఒక కాలేజ్ సైఫరాబాద్లో ఉంది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు టోటల్గా అగ్రికల్చర్లో కన్వీనర్ కోట కింద అండర్ కన్వీనర్ కోట కింద ఫోర్ సెవెంటీ ఫైవ్ సీట్సే ఉన్నాయి ఇక కమ్యూనిటీ సైన్స్లో థర్టీ ఎయిట్ ఉన్నాయి సో ఇక్కడ ఈ వన్ ఫిఫ్టీ ఫోర్ ఏంటి అనేది మీకు తర్వాత చెప్తాను వన్ ఫిఫ్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ అంటే ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే అది ఏంటి అని చెప్తాను సో మనకైతే అండర్ కన్వీనర్ కోట కింద ఆ ఫోర్ సెవెంటీ ఫైవ్ థర్టీ ఎయిట్ కమ్యూనిటీ సైన్స్ నెక్స్ట్ వచ్చేసి వెటనరీ కింద వెటనరీ కింద టోటల్గా త్రీ కాలేజెస్ ఉన్నాయి టోటల్గా వన్ సెవెంటీ ఫోర్ వెటర్నరీ సీట్స్ ఫిషరీ సైన్స్ కింద ట్వంటీ ఎయిట్ సీట్స్ నెక్స్ట్ ఫిషరీ సైన్స్ ఇంకో నెల్లూరులో ఉంది ఈ నెల్లూరులో ఇంకొక లెవెన్ సీట్స్ అయితే ఉన్నాయి సో టోటల్గా మనకు అందుబాటులో ఉండే సీట్స్ ఇక పేమెంట్కి సంబంధించిన సీట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ స్టార్ మార్క్ అని ఉందో సో వాటికి సంబంధించి అగ్రికల్చర్ కనుక చెక్ చేసుకుంటే అగ్రికల్చర్లో మనకు పేమెంట్ కోటాకు వెళ్దాం అనుకుంటే అగ్రికల్చర్ పేమెంట్ కోటాకు వెళ్దామంటే ఫోర్టీ ల్యాక్స్ ఫర్ ఫోర్ ఇయర్స్ వితౌట్ హాస్టల్ ఇక ఆర్టికల్చర్కి వెళ్దాం అనుకుంటే నైన్ ల్యాక్స్ ఫర్ ఫోర్ ఇయర్స్ వితౌట్ హాస్టల్ వితౌట్ హాస్టల్ కాబట్టి ఇది చాలా ఎక్స్పాన్స్ ఇక లేదన్నా మాకు అండర్ కన్వీనర్ కోట కింద సీట్ వస్తుందంటే కనుక ఇక్కడ మీకు థర్టీ నైన్ థౌజండ్ ఫర్ సెమిస్టర్ నెక్స్ట్ వెటర్నరీలో కనుక సీట్ వస్తే మనకు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఆర్టికల్చర్లో కనుక సీట్ వస్తే ఫార్టీ సెవెన్ థౌజండ్ ఇది ఫర్ సెమిస్టర్ అంటే డబుల్ ఉంటుంది ఇయర్కి అయితే డబ్బులు వేసుకోండి ఇక వీటికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ఈ విధంగా ఉంది ఇక ఎంపీసీకి సంబంధించినటువంటి ప్రాస్పెక్టివ్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ మరి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి దీనిపైన ఒక స్పెషల్ ఒక వీడియో చేస్తాను సో ఎస్పెషల్గా బైపీసీ వాళ్ళైతే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన డేట్ ఏంటి సార్ ట్వంటీ ఫోర్త్ అంటే ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ ట్వంటీ వన్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటంటే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసే ముందు ఒక వీడియో చేస్తాను యూజర్ గైడ్ ఏదైతే ఉందో యూజర్ గైడ్లో ప్రకారంగా మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి దాంట్లో ఏ డాక్యుమెంట్స్ అవసరం వస్తాయి ఏంటి అని చెప్పేసి ఈ అప్లై చేసిన నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది వెబ్ ఆప్షన్స్ ఉంటాయి ఆ వెబ్ ఆప్షన్స్లో ఏ మనకు ఏ విధంగా ఉంటుంది ఎన్ని రౌండ్స్ ఉంటాయి లాస్ట్ ఇయర్లో ఏం జరిగింది అనే దానిపైన ఒక క్లారిటీ ఇస్తాను మరి ఎంతమంది ఆ వీడియో కావాలనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్న అప్లికేషన్ ఏ విధంగా చేయాలని చెప్పేసి అనుకుంటే కనుక వేస్తా అని లేదు అని అని మీరు ఏదైతే ఇంకా డౌట్స్ ఉంటే డౌట్స్ కూడా కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే ఆ కమెంట్స్ని బేట్ చేసుకొని మీరు ఇచ్చే లైక్స్ని బేట్ చేసుకొని మీరు ఇచ్చే షేర్స్ని బేస్ చేసుకొని ఇంకింత సమాచారం ఇవ్వాలని వాళ్ళ ఆలోచన వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి మరి కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే జైపాల్ అండ్ అగ్రికల్చర్ జైపాల్ లాండే అగ్రికల్చర్ అని చెప్పేసి సర్చ్ చేసినట్లయితే గత ఫోర్ ఇయర్స్ నుంచి అగ్రికల్చర్లో ఏ విధంగా మనకు ఒక కౌన్సిలింగ్ జరిగింది రౌండ్ వన్లో ఏం జరిగింది రౌండ్ టూలో ఏం జరిగింది ఫోర్ ఇయర్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి లాస్ట్ ఇయర్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి వెటర్నరీ సైన్స్కు ఫిషరీ సైన్స్కు వీటికి సంబంధించి బైపీసీ కి సంబంధించి ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కానీ జైపాల్ అంటే బైపీసీ జేపాల్ అంటే అగ్రికల్చర్ జేపాల అంటే ఎంసెట్ అంటే ఈ సెట్ అంటే ఐ సెట్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు ఏ డౌట్ అన్నా రానియండి అంటే ఫీ రెంబర్స్మెంట్ అని చెప్పి సర్చ్ చేసినా కూడా దానికి సంబంధించిన సమాచారం వస్తుంది ఒకసారి మీరు డౌట్ అన్నప్పుడు ఆ డౌట్ని బేస్ చేసుకుని జేపాల అంటే మీకు డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్తోని మీరు యూట్యూబ్లో సర్చ్ డెఫినెట్గా నెంబర్ ఆఫ్ వీడియోలు చేసే ఉన్నాను అయినా ఇంకా డౌట్ కనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చి పక్కండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్